ప్రభుత్వం యాసంగిలో వరి సాగు వద్దని చెబుతున్న పాలమూరు జిల్లా అన్నదాతలు మాత్రం వరి తప్ప తమ పొలాల్లో వేరే పంటలు పండవని అంటున్నారు. అందుకే తాము వరిని సాగు చేస్తామని చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరు తడి పంటలు సాగు చేయాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఆరు తడి పంటల సాగు ఖర్చుతో కూడుకోవడమే కాక వాటి సాగు మెలకువలు చీడపీడలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు పరిధిలోని పొలాలు వేరే పంటలకు అనుకూలమే కావంటున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో వరి సాగుపై సాగుబడి ప్రత్యేక కథనం. వరి ధాన్యం కొనుగోలు విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నందున వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా ఆరుతడి పంటలు లేదా కూరగాయలు సాగు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తుందే కానీ ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందజేయడం లేదని చెబుతున్నారు. తమ భూముల్లో ఆరుతడి పంటలు పండుతాయో లేదో కూడా తమకు తెలియదంటున్నారు. ఇప్పటిదాకా కనీసం భూసార పరీక్షలు కూడా చేయలేదని చెబుతున్నారు. తెలియని పంటలు పండించి నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో యాసంగిలో వరికి బదులు వేరుశనగను ఎక్కువ మొత్తంలోని పండించే అవకాశం ఉంది. వాటికి అనుకూలంగా లేని వాటిలో మాత్రం వరి సాగు తప్పదంటున్నారు. మినుములు, ఉలవలు, పెసర్లు, పొద్దుతిరుగుడు, జొన్న రాగులు, కుసుములు వంటి పంటలు సాగు చేయడంలో తమకు అనుభవం లేదని, విక్రయించేందుకు మార్కెట్లు కూడా ఉండవని రైతులు వాపోతున్నారు. వరి సాగు చేసిన తర్వాత ప్రభుత్వం కొనకపోతే ప్రైవేటు మిల్లర్లకైనా అమ్ముకుంటామని చెబుతున్నారు.